రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్యని కారులో రాజ్ ఎక్కించుకుంటాడే కానీ మనసులో ఎందుకో బాధగా ఉంటుంది ఇక కావ్య కూడా బాధపడుతూ ఉంటుంది నన్ను అక్కడికి ఎందుకు వెళ్ళడం నాతోనే ఉండిపోవచ్చు కదా అని ఆయన ఒక్క మాట నాతో అనడం లేదు అని తనలో తనే బాధపడుతూ ఉంటుంది ఇక రాజ్ కూడా కళావతి పుట్టింటికి వెళ్ళిపోతానడం ఏంటి తను పుట్టింటికి వెళ్ళిపోతే వెళ్ళిపోని తను నాకు వద్దనుకున్నప్పుడు నా జీవితంలో తను ఉండకూడదు అనుకున్నప్పుడు తను మా ఇంట్లో ఉంటే ఏంటి ఇక కావ్య పుట్టింట్లో ఉంటే ఏంటి ఎక్కడ ఉన్నా పెద్ద తేడా లేదు నా మనసులో ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు నా మనసులోనే లేని వ్యక్తి గురించి నేను ఎందుకు అంతలా ఆలోచించాలి తను ఎక్కడున్నా సమానమే అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక కావ్య కావ్య పుట్టినిల్లు రావడంతో ఆపండి అని అంటుంది అప్పుడు రాజుకి గుండె దడ కొడుతూ ఉంటుంది ఇప్పటి వరకు కావ్య వెళ్ళిపోయినా నాకేం పర్వాలేదు అని అనుకున్నాను తను ఎక్కడ ఉన్నా నాకు పర్వాలేదు అనుకున్నాను కానీ కారు దిగి వెళ్ళిపోతుంటే నాకెందుకు బాధగా ఉంది అయోమయంగా ఉంది నా గుండెల్లో ఏదో తెలియని బాధ ఏంటి ఎందుకు ఈ బాధ ఇంతకు ముందెప్పుడు నాకు ఇలా లేదే కావ్యని పుట్టింటి దగ్గర దింపేసి వెనక్కి వెళ్ళాలి అంటేనే నాకు ఎందుకంత భారంగా ఉంది నిజంగా కావ్య నన్ను వదిలేసి ఉండాలి అని నేను తన మనసు మొక్కలవ్వాలని చాలా మాటలు అన్నాను కానీ నిజానికి కావ్య లేకపోతే నేనే ఉండలేనేమో అని నాకెందుకు అనిపిస్తుంది కావ్యని వెనక్కి పిలుస్తాను అని అనుకొని కలవతి అని అనవబోతాడు అంతలోనే మళ్ళీ వద్దు నా వల్ల ఓ ఆడపిల్ల బాధపడకూడదు తను జీవితాంతం నా వల్ల బాధపడుతూనే ఉంటుంది అలా బాధపడటం నాకు ఇష్టం లేదు తను స్వతంత్రంగా బ్రతకాలి తను సంతోషంగా బ్రతకాలి ఈ రాజులో తను సంతోషంగా బ్రతకలేదు నా నీడలో ఉంటే తను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది అందుకనే నాకు ఇష్టం లేదు వెళ్ళు కవ్య వెళ్ళు నీ సంతోషం కోసమే నిన్నలా నేను దూరం చేసుకుంటున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి నన్ను మరచిపోయి సుఖంగా సంతోషంగా నువ్వు జీవిస్తే నాకంతే చాలు అని అనుకొని కారు వెనక్కి తిప్పి వెళ్ళబోతూ ఉండగా కావ్య మాత్రం అలా రాజువైపు చూస్తూనే ఉంటుంది వెనక్కి పిలుస్తాడేమోనని ఇక ఏడుస్తూ కావ్య కనకం ఇంటి దగ్గరికి వస్తుంది కావ్యని చూసి ఇక కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు షాక్ అవుతారు ఏంటి ఇంతకు ముందులాగా లేదు బొట్టు కూడా మారింది ఎప్పుడు కూడా ఒకలా ఉండేది ఇప్పుడేంటి ఇలా ఉంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పు ఇలా అంటుంది అమ్మ కాస్త ఆపుతారా ఎందుకలా మాట్లాడుతున్నారు అక్క ఏదో బాధలో ఉన్నట్టుంది అని అంటుంది అవును నిజంగాని బాధలోనే ఉంది కానీ ఇలా ఉందేంటి అని అంటూ ఉంటుంది ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన రాజ్ ఇంటికి వెళ్తాడు అపర్ణ కావ్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా రాజుని చూస్తుంది ఇక అడుగుతుంది ఏంటి రాజు ఒక్కడివే వచ్చావు కావ్య ఏది అని అనగానే అది కావ్య అని అంటూ ఉంటాడు ఎంతలోపు సుభాష్ వస్తాడు అపర్ణ నువ్వు కావ్యకి కార్ ఇచ్చావు కదా కార్ డ్రైవర్ తీసుకొస్తున్నాడేమోలే అయినా కూడా ఈరోజు నీకు కావ్య గురించి చెప్పలేదు కదా చెప్తానులేనని ఆగాను ఇదిగో మన సుపుత్రుడు కూడా వచ్చాక అప్పుడు కావ్య గురించి చెప్దామని ఆగాను అని ఎనగానే కావ్య గురించా ఏం చెప్తారు బావగారు కావ్య రెండు లక్షలు తీసింది దాని గురించే చెప్తాడేమో అని ఇక ధాన్యలక్ష్మి అనుకుంటుంది ఇక తర్వాత ఇందిరాదేవి ఏంటి నాన్న అది త్వరగా చెప్పు అని అనడంతో అమ్మ కావ్య ఎంత ఈరోజు హెల్ప్ చేసిందో తెలుసా కావ్య కానీ క్లయింట్స్కి తను వేసిన డిజైన్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ప్రాజెక్టు మనకి వచ్చేది కాదు ఐదున్నర కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మన చేతుల్లో నుంచి చేజారిపోతుందేమోనని చాలా కంగారు పడిపోయాను అని అంటే అయ్యో నాన్న నువ్వెందుకు అంత కంగారు పడడం రాజు ఉన్నాడు కదా అని అంటుంది ఇందిరాదేవి రాజా వాడక్కడెక్కడున్నాడు అసలు వాడక్కడ లేనే లేడు వాడు తన ఫ్రెండ్తో ఎక్కడికో వెళ్ళాడు ఓ పక్కన మీటింగు క్లయింట్స్ ఏమో గొడవ గొడవ చేస్తున్నారు ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కావ్య వచ్చి ఏ మాంతరం కొంచెం కూడా జంకు లేకుండా వచ్చి ఆ క్లయింట్స్కి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్స్ చూపించింది క్లయింట్స్ ఇక కావ్య చూపించిన డిజైన్స్ చూసి ఫిదా అయిపోయి ఎంతగా మెచ్చుకున్నారో వాళ్ళకి డిజైన్స్ బాగా నచ్చాయట పది కోట్ల ప్రాజెక్టు కావ్యను నమ్మి మనకు అప్పగించి వెళ్ళారు ఇది చిన్న ప్రాజెక్టే అని మీకు అనిపిస్తుందేమో నిజమే వందల వందల ప్రాజెక్టులు చేశాము కానీ వెళ్ళిపోతుంది మన చేయి జారిపోతుంది అనుకున్న ప్రాజెక్టు నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు ఈ గొప్పతనం కావ్యదే అని అనగానే అందరూ పొంగిపోతారు అప్పుడు ధాన్యలక్ష్మి ఈ తల బిరుసు ఈ తల పొగరే ఏవేవో పనులు చేసేదాకా వెళ్ళిపోయింది అని చెప్పి ఇక కావ్య రెండు లక్షలు దొంగతనం చేసింది అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉంటే అపర్ణ ధాన్యలక్ష్మి నోరు ముయ్ నా కోడల్ని అనే అర్హత నీకు లేదు నీ కోడలు నువ్వు కింద తలపెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా ఆ డిజైన్లో ఒక్క లైన్ కూడా మీరు వెయ్యలేరు ఆ మాటకు వస్తే కావ్యలాగా వంట కూడా చేయలేరు కావ్యలాగా పద్ధతిగా నీతిగా నిజాయితీలా కూడా మీరు ఉండలేరు కావ్యతో మీకు ఏ ఒక్కరికి ఎలాంటి పోలిక లేదు అలాంటి మీరా నా కోడలి గురించి మాట్లాడేది తను ఎంతో గొప్పగా అన్నీ చేస్తుందని నాకు మొదటి నుంచి తెలుసు కాకపోతే కోడల మధ్య ఏవో చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్పితే నా కోడలు నీతి లేని మనిషనో నిజాయితీ లేని మనిషనో నేను ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడే మీకు చెప్తున్నాను ఇంకోసారి కావ్య గురించి అంటే నేను ఊరుకోను ఏం చేస్తానో నాకే తెలీదు నన్ను అన్నా నేను భరిస్తాను కానీ నా కోడలనంటే మాత్రం నేను భరించను అని గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇక సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు అన్నయ్య ఎంత కాలంలో వదన్ని ఈ యాంగిల్లో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అయినా నా భార్యకి మధ్య కొమ్ములు వచ్చాయి అన్నయ్య ఆ కొమ్ములు నేను విరచలేను అందుకనే వదిన బాగా దుమ్ము దులుపుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే ఇక తమ్ముడిని సుభాష్ ఇలా అంటాడు సుభాష్ నువ్వేమీ ఫీల్ అవ్వకో నేను అపర్ణ లోపలికి వెళ్ళాక తనకి చెప్తాలే ఈ మధ్య ఎందుకో ఆవేశంగా మాట్లాడుతుంది కాస్త ఆవేశం తగ్గించుకోమని నిన్న భార్యకి చెప్తానులే అని అంటే వద్దన్నయ్యా వదన్ని ఏమి అనొద్దు వదిన అలాగే ఉండాలి వదిన అలా ఉంటేనే రుద్రాని లాంటి వాళ్ళు నా కోడలు లాంటి వాళ్ళు ఓ హద్దులో ఉంటారు నా భార్య చెప్పుడు మాటలు విని ఈ మధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఇక అదంతా కూడా వదినై పోగొడుతుంది అని అంటాడు ఇక తర్వాత రాజ్ షాక్ అవుతాడు కావ్య మా పరువుని నిలబెట్టింది ఈ విషయం నాకు ఆఫీస్లో అడుగు పెట్టగానే తెలిసింది కానీ కావాలనే తన మీద నేను కోపాన్ని ప్రదర్శించాను అని బాధపడుతూ ఉంటాడు ఇంతలోపు కార్ డ్రైవర్ వస్తాడు ఇక కార్ కీస్ ఇస్తాడు అమ్మా ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉందమ్మా కార్లో అది నా వల్ల అవ్వట్లేదు సర్వీస్ సెంటర్లో ఇవ్వాల్సిందే అని అనగానే అవునా సరేలే ఇలా ఇవ్వు కీస్ అని చెప్పి అపర్ణ తీసుకుంటుంది ఇంతకీ కావ్య అయ్యేది అని అనగానే అదేంటి సార్ మీతో పాటు కావ్య మేడం వెళ్ళారు కదా అదేంటి అని అడగగానే ఈ కపర్ణ షాక్ అవుతుంది ఏంటి నీ కారులో రాలేదా అని డ్రైవర్ని అనడంతో లేదమ్మా కార్ ఆగిపోతే కావ్య మేడం వేరే కార్ బుక్ చేసుకుంటూ ఉండగా ఇంతలోపు రాజ్ సార్ వచ్చి తన కారులో ఎక్కడికో తీసుకువెళ్ళారు నేనేమో ఎక్కడికే తీసుకొచ్చారేమో అనుకున్నాను అని అనగానే ఈ కపర్ణ షాక్ అవుతుంది ఏంట్రా నీతో పాటు రాక కావ్య ఒక్కతే కారులో రాక ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి కావ్యాన్ని తీసుకువెళ్ళావు అని అనగానే కావ్యని పుట్టింటి దగ్గర దింపేసి వచ్చాను మమ్మీ అని అంటాడు ఏంటి కావ్యని పుట్టింటి దగ్గర దింపేసి వచ్చావా ఎందుకు ఎందుకు కావ్యాన్ని పుట్టింటి దగ్గర దింపేసావు వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగాలేదా వాళ్ళకి సేవ చేయటానికి నీ భార్యని అక్కడికి పంపించావా మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తుంది కదా అని అపర్ణ అంటూ ఉండగా లేదు మమ్మీ తను ఎప్పటికీ రాదు అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కావ్య ఎప్పటికీ రాకపోవడమేంటి మతుండే మాట్లాడుతున్నావా అని గట్టిగా అరుస్తుంది ఎంతలోపు రాజు వాళ్ళ తాతయ్యకి బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఇక నాన్న అంటూ ప్రకాశం సుభాష్ ఇద్దరు వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక ఏమైంది నాన్న ఏమైంది అని అంటూ ఉండగా ఏం చెప్పమంటావురా నా ఆయుష్ నాకు తీరిపోతుంది నా కళ్ళ ముందు నాకు కనిపిస్తుంది ఇంకా నేను ఎన్నో రోజులు నేను అలా అలాని నేనేమి బాధపడడం లేదు నా చావు నాకు సంతోషమే చావుకి నేను భయపడను పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడోకప్పుడు వాళ్ళకి చావు తథ్యం ఈ నిజం నేను ఎప్పుడూ గ్రహించిన వాడిని కాకపోతే మీ గురించే నాకు బెంగ అని అనగానే సుభాష్ కన్నీరు పెట్టుకుంటాడు ఏంటి నాన్న మీరిలా అయిపోయేటప్పుడల్లా ఎంత బాధగా ఉంటుందో గుండెని మెలిపెట్టినట్టు గుండెని ఎవరో అరచేతిల్లో గట్టిగా నొక్కేసినట్టు అంత బాధగా ఉంటుంది నాన్న ఇలా అయిపోతుంటే నేను భరించలేకపోతున్నాను మీకు వచ్చిన ఆ రోగమేదో నాకు వస్తే అని అనగానే అపన్న అయ్యో అదే మాటలండి అని అపన్నా అంటుంది ఇక రాజు కూడా వాళ్ళ మాటలు విని తల్లడిల్లిపోతాడు డాడీ మీరలా ఎందుకు మాట్లాడుతున్నారు తాతయ్య గారికి ఏమీ కాదు తాతయ్య గారిని మనందరం చూసుకోమా ఆయన్ని మనమందరం కాపాడుకోమా ఇలా మీరు బాధపడద్దు అని అంటే లేదు నాన్న మా నాన్న ఎంత కష్టపడి ఈ స్థాయికి మన కుటుంబాన్ని తీసుకొచ్చారో నాకు తెలుసు నాన్నకు పడ్డ కష్టం ఎప్పుడూ నేను మీకు చెప్పలేదు మనందరం చల్లని ఏసీలో ఉంటూ పంచభక్ష పరమాన్నాలు తింటూ మనమందరం ఇలా బ్రతుకుతున్నాము కానీ అసలైన కష్టమేంటో నాన్నకి తెలుసు ఆయన మన కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడడం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అందుకనే నాన్న గురించి నేను ఇంత బాధపడుతున్నాను ఆయన ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడిప్పుడే నాన్న సుఖపడుతున్నారు అంటే ఇప్పుడు నాన్నకి ఈ రోగం అందుకనే నేను ఎంత బాధపడుతున్నాను అని ఇక సుభాష్ చెప్పడంతో రాజ్ చాలా బాధపడతాడు మీరందరూ కాసేపు మౌనంగా ఉండండి తాతయ్యకి ఏమీ కాదు అని అంటాడు ఇక ఒక్కసారి డాక్టర్ గారు చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు రాజ్ రాజ్ నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో పేషెంట్కి ఎప్పుడైనా ఎంత మనోధైర్యం కలిగిస్తారో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది రేపు చనిపోయేవాడికి ఈరోజు నువ్వు ధైర్యం ఇచ్చి నీకేమీ కాదు నువ్వు బ్రతుకుతావు నీకేమీ కాదు అని నువ్వు భుజం తట్టి ప్రేమగా వాళ్ళతో నవ్వుతూ ఆ మాటను చెప్పు వాళ్ళ మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి ఒక్కరోజులో చనిపోయేవాడు కూడా కనీసం నెల రోజులు బ్రతుకుతాడు అలాంటిది నెల రోజులు బ్రతికే మనిషి దగ్గర ప్రేమగా ఉంటే వాళ్ళెంతకాలం బ్రతుకుతారు అలా నువ్వు ఎప్పుడైనా మీ నా మీ తాతయ్య దగ్గర ప్రేమగా మాట్లాడు నీకేమీ కాదు మేము ఉన్నాము నువ్వు బాధపడద్దు నీకు మేమందరం ఉన్నాము నీ సంతోషమే మా సంతోషం అని చెప్పి ఆయనలో గుండె ధైర్యాన్ని కలిగిస్తే మీ తాతయ్య గారికి ఆ రోగం ఏమీ చేయదు ఆయన జీవితాంతం చక్కగానే బ్రతకచ్చు మీరు ఈ లోపు అలాంటి పరిస్థితి కల్పించకుండా ఆయన్ని ఇంకా ఎక్కువ బాధ పెడితే గనుక ఆయుష్ క్షీణమైపోతుంది ఆయుష్ పెరగడానికి సంతోషం ఎంత ముఖ్యమో ఆయుష్ తగ్గిపోవడానికి గుండె బాధ కూడా అంతే కారణం ఇది నువ్వు గుర్తు పెట్టుకో అని డాక్టర్ గారు చెప్పిన విషయం గుర్తు తెచ్చుకొని ఇక తాతయ్య చేతిలో చేయవేసి తాతయ్య నువ్వు ఇలా అయిపోవద్దు నీకేదన్నా అయితే ఎవ్వరం సంతోషంగా అనుకుంటున్నావా నువ్వు లేని ఇల్లే మేము ఊహించలేము నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు ఇప్పుడు ఓ మాట అన్నావు నా చావు గురించి నాకు బాధ లేదు మీ అందరి గురించే నా దిగులు అని మీరు అన్నారు మాకేమైంది తాతయ్య మేమందరం హ్యాపీగా ఉన్నాము మా అందరం సంతోషంగా ఉన్నాము అని అంటే లేదు నాన్న నీ గురించే నా దిగులంతా నీ బిడ్డని చూడాలనుకున్నాను కనీసం నువ్వు తండ్రివి కాబోతున్నావు అన్న వార్తైనా నా చెవిన పడితే నేను సంతోషంగా మరో రెండు సంవత్సరాలు నీ బిడ్డ కోసమైనా నీ బిడ్డని ఆడించడం కోసమైనా గుండె ధైర్యంతో బతకాలనుకున్నాను కానీ నీ భార్యని నువ్వు పుట్టింట్లో వదిలేసి వచ్చావు భర్త ఉండగా భార్య పుట్టింటికి వెళ్ళే అవసరం ఎందుకు కల్పించావు ఒక్కసారి ఆడపిల్ల పుట్టింటి నుండి మెట్టింటికి ఎందుకు అడుగు పెడుతుంది ఇక తన జీవితం అత్తారింట్లోనే భర్తతోనే అన్నట్టు ఇక్కడ బ్రతుకుతుంది అలాంటిది నువ్వు బ్రతికి ఉండగా నా ఇంటితో కానీ నాతో కానీ నీకు ఎలాంటి సంబంధం లేదు నేను నీకు అండగా ఉండలేను అని తనని నువ్వు ఇంటి దగ్గర దింపేసి వచ్చావు భర్త ఉన్న భర్త లేని మనిషిలాగా భర్త నీడలో తనకి కనీసం చోటివ్వకుండా పుట్టింటి మీదే భారం పెట్టి నువ్వు ఇంకా అలా చేసావు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి చెప్పు నీ బిడ్డని చూడాలని ఆశతో ఉన్న నాకు అసలు మీ భార్యాభర్తలే ప్రేమగా లేరు మీరిద్దరూ విడివిడిగా అయిపోతున్నారు అని తెలిసాక ఈ గుండె ఎలా తట్టుకుంటుంది ఏదైతే నేను జరగకూడదని ఇంతకాలం కోరుకున్నానో అది నువ్వు జరిపిస్తున్నావు అందుకని నా గురించి ఆలోచించద్దు చనిపోనివ్వ ఎంతో ప్రశాంతంగా నేను చనిపోతాను బ్రతకాలని నాకు కూడా లేదు నిన్ను నేను ఒకే ఒక్క మాట అడిగాను కావ్య నువ్వు ప్రేమగా ఉండాలి అని కానీ ఆ మాట నువ్వు నిలబెట్టుకోలేదు అని బాధపడుతూ ఉంటే తాతయ్య ఇప్పుడు నేను నీకు మాట ఇస్తున్నాను కావ్యని ఎప్పటికీ నేను వదిలిపెట్టను అని అనగానే నువ్వు ఈ మాట ఇచ్చి మాట తప్పావు అని అంటాడు ఇప్పుడు మీకేం కావాలి మీరు నన్ను నమ్మాలి అంటే నేనేం చేయాలి తాతయ్య అని అడుగుతాడు ఇంకా అప్పుడు నువ్వు తండ్రివి అవ్వాలి కావ్యని నువ్వు తల్లిని చెయ్యాలి మీ ఇద్దరు అమ్మ నాన్న అవుతున్నారు అన్న ఈ వార్త నా చెవిన పడాలి అప్పుడు అప్పుడు నిన్ను నేను నమ్ముతాను అప్పుడే నేను ఈ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటాను అప్పటి వరకు ట్యాబ్లెట్స్ కో కూడా నేను వేసుకోను నా చావు కోసమే నేను ఎదురు చూస్తాను అని అనగానే ఇక రాజు వాళ్ళ తాతయ్యకి మాట ఇస్తాడు తాతయ్య ఖచ్చితంగా నేనైతే తండ్రిని అవుతాను ది కావ్యని ఇప్పుడే నేను ఇంటికి తీసుకొస్తాను మేమిద్దరం తల్లిదండ్రులం ఖచ్చితంగా అవుతాము ఆ శుభవార్త నువ్వు వినాలి ఇంకో రెండు మూడేళ్ళు మీరు కాదు కాదు జీవితాంతం మీరు బ్రతకాలి ఈ మాట నేను మీకు ఇస్తున్నాను అని చెప్పగానే ఇక ఇందిరాదేవి అందరూ సంతోషపడిపోతారు ధాన్యలక్ష్మి కూడా సంతోషపడుతుంది కానీ రుద్రాని మాత్రం కోపంతో రగిలిపోతుంది అదేంటి భారీభర్తలిద్దరూ విడిపోయారు చక్క ఇక అంతా నేనే వేయచ్చు కానీ ఇంతలోపే పుట్టింట్లో దింపడమేంటి మళ్ళీ తనని తీసుకురావడం ఏంటి తనని తల్లిని ఏంటి ఏంటిదంతా అసలైనా ఎందుకు నాన్న ఇలా చేస్తున్నాడు ఎంతసేపు రాజ్ బిడ్డనే చూడాలనుకుంటున్నాడు నా కొడుకు బిడ్డని చూడాలని ఎందుకు అనుకోవడం లేదు అని మనసులో అనుకొని ఏదో ఒక పుల్ల పెట్టాలని చెప్పి నాన్న నువ్వు రాజు మనసును ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు తను ఎంత తప్పు చేయకపోతే పుట్టినింట్లో తనని వదిలేసి వస్తాడు ఎలాంటి ఎలాంటివాడో అందరికంటే ఎక్కువ మీకే తెలుసు కదా నాన్న అలాంటి మీరు ఇంకా ఎందుకు తనని అలా బాధ పెడుతున్నారు ముసుగు వేసుకొని పెళ్లి చేసుకుంది ప్రేమతో పెళ్లి చేసుకోలేదు అలాంటి ముసుగు కప్పిన వాళ్ళని ఏం చేయాలి జీవితాంతం దూరం పెట్టాలి కదా అయినా రాజు జీవితం అయిపోయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు కావ్యని అక్కడే వదిలేసి మరో పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టబోయే బిడ్డలు మీకు ఇంటికి వారసులే అవుతారు ఇలా ఎందుకు ఆలోచించడం లేదు నాన్న ఇంకా పదే పదే రాజుని ఎందుకు బాధ పెడుతున్నారు అని అనగానే అపన్న తగులుకుంటుంది రుద్రాని మా కుటుంబం జోలికి నువ్వు రావద్దు ఇంకోసారి మా విషయాల్లో తలదూర్చద్దు తలదూర్చితే మర్యాదగా ఉండదు ఆడపొడుచువని ఎంతకాలం నువ్వు అనుకుంటున్నావు కాబట్టే ఏదో ఓపిక పట్టాను కానీ నా కొడుకుని నీ కోడల్నే విడదీయాలనుకుంటే మాత్రం నేను నిన్ను సహించను ఏ దిక్కు లేని నీకే ఇంత చోటిచ్చామో అలాంటిది నా కొడుకు భార్య కావ్య పుట్టినింట్లో మగ్గిపోతూ ఉంటే అత్తగా నేను చూస్తూ అనుకుంటున్నావా పైన నా కోడలు అంత పెద్ద తప్పేం చేసింది ఏ తప్పు చేయలేదు ఆ మాటకొస్తే తప్పులు ఎవరు చేయడం లేదు ఆ భగవంతుడే చాలాసార్లు తప్పులు చేస్తాడు మనం మనుషులం ఆ మాత్రం చిన్న చిన్న తప్పులు జరగవా ఏంటి వాటిని సరిదిద్దుకోలేమా వీటికే కాపురాలు కూల్చుకుంటామంటే ఎలా నువ్వు కాపురం కూల్చుకొని చాలా సంతోషంగా బ్రతుకుతున్నావు కదా అందరూ అలా అవ్వాలని కోరుకుంటున్నావా అని రుద్రానికి బాగా దెప్పి పొడుస్తుంది ఇక అపర్ణ ఇక రాజు కావ్యని తీసుకురావడం కోసం పుట్టినింటికి బయలుదేరతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది పుట్టినింటికి వెళ్ళిన కావ్య తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అలాగే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్న విషయం తండ్రితోనూ తల్లితోనూ చెబితే మరి వాళ్ళు ఈ విషయాన్ని ఎలా తీసుకున్నారు అమ్మా అబ్బాయి అలాంటి వాడు కాదు నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు ఏదో వెనుక ఉండే ఉంటుంది లేకపోతే అలా జరగదు ఇదంతా ఎందుకో అబద్ధమని మాకు అనిపిస్తుంది అబ్బాయికి అలాంటిదే ఉండి ఉంటే స్వప్నక్కని ఎందుకు ప్రేమిస్తాడు ఏదో పొరపాటు జరిగింది అదేంటో తెలుసుకోమ్మా అని తల్లి కానీ తండ్రి కానీ తనని హెచ్చరిస్తారా మరి లేదు అంటే అలాగే కనకం నా కూతురుకింత అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళని కడిగి పారేస్తుందా ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి